హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ మైనిషా టాలీవుడ్ అగ్ర హీరోలో విక్టరీ వెంకటేష్ స్టైలే వేరు యంగ్ హీరోలతో మల్టీ స్టార్ మూవీస్ చేస్తూని మరోవైపు సోలో మూవీస్ చేస్తూ సినీ అభిమానులను అనరిస్తున్నారు యంగ్ డైరెక్టర్ శైలేష్ కలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా సైందవ్ మూవీ ఓపెనింగ్ రోజే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ స్టోరీ అండ్ బ్యాక్గ్రాప్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ టీ టౌన్ లో బాగా వినిపిస్తోంది సైన్ ధవ్ మూవీ వెంకటేష్ కి డెబ్బై ఐదవ సినిమా ఈ మూవీ గ్లింప్స్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో తన ఏజ్ కి తగ్గట్లుగా వెంకటేష్ చాలా స్టైలిష్ గా కనిపించాడు వెంకీ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీ బాధ్యతలు రెండు సినిమాల అనుభవం ఉన్న శైలేష్ కర్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది అనేది డౌట్ చాలా మందికి వ్యక్తమవుతున్నాయి అయితే సైన్ ధవ్ గ్లిమ్స్ తో అందరి అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోయాయి ఈ గ్లిమ్స్ లో వెంకీ మాస్ లుక్ కి దగ్గుబాటి ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా ఫిదా అయిపోయారు దీంతో సైంధవ్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి వెంకీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ మూవీకి వెంకీ మామ కూడా భారీ రేంజ్ లోనే రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట వెంకటేష్ ఎఫ్ త్రీ మూవీకి పదిహేను కోట్లు తీసుకోగా ఈ సినిమా కోసం పదిహేడు కోట్లు తీసుకున్నాడనే మాట టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడ సినిమాలో కూడా వెంకటేష్ నటించాడు ఈ సినిమాలో కనిపించింది పదిహేను నిమిషాలైనా ఇందుకోసం మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారంట వెంకటేష్ మాస్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న సైన్ మూవీ బ్యాక్ డ్రాప్ గురించి నెట్టింట ఓ న్యూస్ ట్రెండ్ లో ఉంది యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కే ఈ మూవీ స్టోరీ మెడికల్ మాఫియా చుట్టూ సాగుతుందట ఇక ఈ సినిమాలో వెంకీ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం కన్ఫర్మ్ అంటున్నారు డైరెక్టర్ శైలేష్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ గతంలో వెంకటేష్ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గణేష్ సినిమాలో నటించాడు ఆ సినిమాలో వెంకటేష్ జర్నలిస్ట్ గా నటించి మెడికల్ మాఫియా అరాచకాన్ని ఎండగట్టాడు మరి ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడనే మాట బాగా వినిపిస్తోంది పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధి కూడా నటిస్తున్నాడు ప్రజెంట్ వెంకటేష్ ఈ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ కిసి కా సినిమా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు టైటిల్ టీజర్ తోనే ఒక గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేయగా సైన్ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు వెంకీ ఫ్యాన్స్